ఓం శ్రీ మహాగణాధిపతియే నమ పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అతి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుడి దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తనముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్ళి అంబరీష ధర్మపాలకాన తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి రోజు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి కాని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాబట్టి నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమీయూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతడిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేమి ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది చంపితివి కానీ శరణుకోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటులన్నీ ఒకటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయమో కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నను సరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారములో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష అని భక్తిని పరీక్షించుట కిట్లు కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మైదుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుటని వెరుంగుతువు కదా ఈ లోకంలో దుష్టశిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూ నీ వ్రతం సి నానా ఇక్కట్లు పెట్టవలెనని చేసి నీ మీద చూపిన నేను తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అనచవలెనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహా తపస్సాలి రుద్రతేజము భూలోకవాసుల నందరిను చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్త యగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతి యగు మహేశ్వరుని తేజస్సు కంటేనో ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు కల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు కల నీవుగాని తోలతూగరు ఎదుర్కొన్న జాలరు తన కన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట్టు ఉత్తమము ఈ నీతిని ఆచరించు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతే విస్మరించి శరణార్థి అయి వచ్చిన దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవగో బ్రాహ్మణుదుల ఎందును స్త్రీల ఎందును గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష కాబట్టి శరణ కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాబట్టి నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠితురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందిరో ఎవరు పరులను హింసించక పరధనములకు ఆశపడక పరస్త్రీలను చెలబెట్టక గోహత్య బ్రాహ్మ మన హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టి వారి కష్టములను నశించి దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగముని తపశక్తి చేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టావింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము రేపటి భాగంలో ఇరవై తొమ్మిదవ రోజు గురించి తెలుసుకుందాం